డీటెయిల్స్ చూస్తే ఈ నెల 22న అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో సినర్జీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్ర గాయాలైన వారు ఒక్కొక్కరిగా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం వాసి కోరాడ సూర్యనారాయణ ఈరోజు హృదయం మృతి చెందగా, నిన్న రాత్రి జార్ఖండ్ కు చెందిన లాల్ సింగ్ మృతి చెందారు. 24న రొయ్య అంగీరా మృతి చెందారు. కాగా చికిత్స పొందుతున్న వారిలో మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలోని సినర్జీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో తీవ్రంగా గాయపడి వారిని చికిత్స ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్ర గాయాలైన వారు ఒక్కొక్కరిగా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం వాసి కోరాడ సూర్యనారాయణ ఈరోజు ఉదయం మృతి చెందగా, నిన్న రాత్రి జార్ఖండ్ కు చెందిన లాల్ సింగ్ మృతి చెందారు. 24న రొయ్య అంగీరా మృతి చెందారు. కాగా చికిత్స పొందుతున్న వారిలో మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, త్రిపుర ఏదైతే మన అచ్చుతాపురం విషయం తీసుకున్నామో, మరుసటి రోజు అనకాపల్లి జిల్లా పరవాడలో ఈ సినర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో అయితే విషయం జరిగిందో, నలుగురు ప్రమాదానికి గురయ్యారని ఆ రోజు హోంమంత్రి చెప్పారు. దాంట్లో భాగంగా ముగ్గురికి అయితే 60% గాయాలు, ఒక వ్యక్తికి 90% గాయాలు అయ్యేందుకు కూడా చెప్పుకున్నారు. అందులో ముగ్గురు జార్ఖండ్ వాసులు ఉన్నారు, ఒక ఆంధ్ర వాసి శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, జరిగే ఇన్సిడెంట్ జరిగి ఈ రోజు 4 రోజులు కావస్తుంది. 2 రోజుల్లో అయితే ఒక జార్ఖండ్ ఎవరైతే 60% కాలేలో ఆయన చనిపోయి ఉన్నారు. నిన్న రాత్రి మరొకరు ఇద్దరు కూడా చనిపోయినట్టు అయితే సమాచారం అందుతుంది. హాస్పిటల్ వాళ్ళు పూర్తిగా దీన్ని నిర్ధారించలేదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెడ్ బాడీస్ తీసుకెళ్ళడానికి కూడా కుటుంబ సభ్యులు, జార్ఖండ్ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రానట్టు తెలుస్తుంది. వాళ్ళు బాగా పేదవాళ్ళు అంటూ కూడా వాళ్ళతో పనిచేసే కొలీగ్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మరో సూర్యనారాయణ ఫ్యామిలీతో కూడా మనం ఆ రోజే మనం మాట్లాడించున్నాం. ఆయన కోసం మాట్లాడితే, ఆయన 15 రోజుల క్రితమే తనకి ఒక పాప పుట్టింది, ఆ పాప కూడా ఐసీయూలో ట్రీట్మెంట్ అందుతుంది. ఈ విషయం, ఈయనకి యాక్సిడెంట్ అయిన విషయం కూడా భార్యకి తెలియలేదంటూ కూడా ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ నిన్న రాత్రి విషమించడంతో, ఎందుకంటే 90% గాయాలు కావచ్చున్న నేపథ్యంలో అయితే మాత్రం ఆయన నిన్న మృత్యువాత పడ్డారు. ఈ విషయం అధికారికంగా చెప్పట్లేదంటూ కూడా మృతబంధువులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మాకు మరింత డేటా కావాలంటూ కూడా ఈ రోజు చెప్పే ప్రయత్నం అయితే ఈ రోజు కొంచెం అడుగుతున్నారు, గట్టిగా అడుగుతున్నారు. ఏంటి మా పరిస్థితి ఏంటి అంటూ, ఎందుకు దీన్ని గోప్యంగా దాస్తున్నారు అంటూ కూడా ఇక్కడ పరిస్థితి అయితే ఉంది త్రిపుర. అయితే ఉదయ్, మొత్తాన్ని మనం చూసినట్లయితే అచ్యుతాపురం ఇన్సిడెంట్ ఎంత దారుణంగా జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ లో రిపీటెడ్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం, ఎవరో ఒకరు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ పరవాడ ఇన్సిడెంట్ కి సంబంధించి ఫార్మా అధికారులు, ఆ కంపెనీ యాజమాన్యం ఏమంటున్నారు? కంపెనీ యాజమాన్యం ఆ రోజే ఎప్పుడైతే ఇన్సిడెంట్ రాత్రి 12:30 జరిగిందో ఇమీడియట్ గా అంబులెన్స్ లో అయితే వాళ్ళని ఇందా సంబంధించారు. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి వాళ్ళ పేషెంట్ సంబంధించి కూడా ఇందస్లోనే ట్రీట్మెంట్ చేయిస్తారు కాబట్టి ఇమీడియట్ గా సిబ్బందితో మాట్లాడుతూ ఇక్కడ బెస్ట్ అరేంజ్ చేయించి కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా రోజు రాత్రి ఇక్కడికి తీసుకొచ్చేశారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఏదైతే ఈ సంబంధించి అగ్ని ప్రమాదాల్లో ఎక్కడైతే 30% కన్నా ఎక్కువ కాలాయి ఉన్నాయో వాళ్ళకి పర్సంటేజ్ పెరుగుతున్న కొద్ది ఈ బతికే అవకాశాలు కూడా తగ్గిపోతాయంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే 60% కన్నా ఎక్కువ గాయాలు ఉన్నాయో వాళ్ళ వరకు
ప్రధానంగా ఈ దీనికి సంబంధించి కూడా క్రిటికల్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది. నిన్నే అనకాపల్లి సంబంధించి రివ్యూ ఏర్పాటు చేశారు, అందులో కొన్ని కీలకంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. విశాఖ జిల్లాలో కూడా దీనికి సంబంధించి కూడా రైట్ ఉదయ్ థ్యాంక్ యూ.